మేలు జరగని విధంగా మనము ప్రతి అక్క చెల్లెమ్మ కుటుంబాలకి మంచి జరగాలి అనే తపన తాపత్రయంతో అడుగులు వేస్తూ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మనం చేస్తూ ఉంటే, మరోవైపున చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నాడో చూడండి. హైదరాబాద్లో ఇంట్లో కూర్చుంటాడు, కాలు బయట పెట్టకుండా వేరే రాష్ట్రాల్లో ఇచ్చిన వాళ్ళ ఎన్నికలప్పుడు ఇచ్చిన మేనిఫెస్టోలన్నీ తెప్పించుకుంటాడు. ఏ హామీలు అక్కడ బాగా పనిచేశాయి, ఏ పార్టీలు ఏ హామీలు ఇచ్చాయి అని చెప్పి వాళ్ళ హామీలన్నీ తీసుకుని ఒక కిచడీ చేసి ఒక మేనిఫెస్టో రూపంలో తీసుకొస్తాడు. మన మేనిఫెస్టో ప్రజల కష్టాల నుంచి, ప్రజల కష్టాలను చూసి వారి కష్టాల నుంచి మన మేనిఫెస్టో పుట్టింది. వారి కష్టాలకు ఓ సమాధానం వెతుకుతూ మన మేనిఫెస్టో పుట్టింది. కానీ చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో హైదరాబాద్లో పుట్టింది, వేరే రాష్ట్రాల్లో ఏమేం జరుగుతూ ఉన్నాయి, ఏం ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, ఆ పార్టీలు ఏం చెప్పాయి, ఏది బాగుంది అని చెప్పి కిచిడీ చేసి వాళ్ళ హామీలన్నీ కలిపి ఒక మేనిఫెస్టో రూపకంలో తీసుకొచ్చాడు.